దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయంగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు, ఇశ్రాయేలునకు కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు నిశ్చయంగా మన పక్షమునందు ఉండి పూర్వమున్నట్లుగా మనలను నివాస స్థలముగా ఆశీర్వాదకరముగా దయచేస్తూ మరి మునుపటి కంటే అధికమైన మేలులను, అధికమైన ఆశీర్వాదములను మరింత నిశ్చయంగా ఆయన మనందరి జీవితాలలో దయచేస్తారు. మరి మునుపటి కంటే అధికమైన మేలులు పొందుకొనుచు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ గత కాలములో వెంటాడిన ప్రతి శాపగ్రస్తమైన జీవితము నుండి, ప్రతి బాధాకరమైన జీవితము నుండి, ప్రతి ఇబ్బందుల నుండి, ప్రతి కష్ట నష్టాల నుండి, ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి విడిపించబడిన వారమై ఇక రాబో కాలమందు మేలుతో మన హృదయమును తృప్తిపరచుకుంటూ మేలులతో కూడిన జీవితమును మనము అనుభవించాలంటే మనము చేయవలసిన 2 పనులు మీకు చెబుతానండి. మరి తప్పకుండా చేస్తే నిశ్చయంగా ఈ వాగ్దానం ఈ రోజు నుంచే మీ జీవితాలలో నెరవేరుతుంది. అవేంటంటారా, మొదటిగా మునుపటి కంటే అధికమైన మేలు మనకి కావాలంటే మునుపటి కంటే అధికమైన భక్తిని మనం చేయాలి. గత కాలంలో భక్తి విషయంలో కాంప్రమైజ్ అయిపోయాం. ఒక వారం వచ్చి రాకుండా, కాస్త ప్రార్థన చేసి చేయకుండా, స్తుతులు చెల్లించి చెల్లించకుండా, వాక్యం చదివి చదవకుండా, అలా భక్తిని మనకి అనుకూలంగా మార్చేసుకున్నాం. భక్తిని చూసి చూడనట్లుగా చేసేసాం. ఒక వారం చేసినట్టు, ఒక వారం చేయనట్టు, కొంతకాలం నడిచినట్టు, కొంతకాలం నడవనట్టు అలా చేశాం. కాబట్టే సంవత్సరాలు మారుతున్న అధికమైన మేలులు మనం పొందుకోలేక కోల్పోతున్నాం. ఈ సంవత్సరం నుంచి అయినా మనం ఒక తీర్మానం చేసుకుందాం. గత కాలంలో చేసినట్లుగా కాక ఈ సంవత్సరంలో ఈ ప్రారంభ దినములలో నుండి మనం ఒక తీర్మానం, అదేంటంటే గత కాలంలో చేసిన భక్తి కంటే ఎక్కువ భక్తిని చేస్తాం. గత కాలంలో కాసేపే ప్రార్థన చేసుకున్నారా, ఇప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేసుకుందాం. గత కాలంలో 1-2 అధ్యాయాలు చదువుకున్నారా బైబిల్లో, ఇప్పుడు మరి కొంచెం ఎక్కువ చదువుదాం. గత కాలంలో 1-2 మార్లే స్తుతులు చెల్లించారా, ఇప్పుడు 3-4 సార్లు 5 సార్లు అలా దేవుణ్ణి స్తుతులు చెల్లించి ఘనపరుద్దాం. ఇంకా భక్తి విషయాలు ఏదైతే ఉన్నాయో, దేవుణ్ణి మనకి దగ్గర చేసే భక్తి క్రియలు ఏదైతే ఉన్నాయో, వాటి విషయంలో మనము అధికమైన ఆసక్తిని చూపిద్దాం. చూడండి, మనము భక్తిని అధికంగా చేస్తే ఆయన అధికమైన మేళ్లు దయచేస్తాడు. భక్తి విషయంలో చప్పబడిపోయినట్లు, ఎక్కడ ఉన్నవారము అక్కడే ఉంటూనో, భక్తి విషయంలో వెనకబడిపోయిన వారుగా ఉంటూనో అధికమైన మేలులు పొందాలని ఆశించడం తప్పు కదండి. మరి ఈ సంవత్సరం నుంచి అయినా భక్తి విషయంలో మనం ఒక రెజల్యూషన్ తీసుకుందాం. యేసయ్య, నేను ఇక నుండి అధికమైన భక్తి చేస్తా, భక్తి పట్ల వాంఛ కలిగి ఉంటా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా నిన్ను ఆరాధించుట కొరకు, నిన్ను సేవించుట కొరకు నా ప్రాణము తృష్ణ కలిగి ఉన్నది అన్న స్థాయికి మనము ఎదగగలిగితే నిశ్చయంగా మునుపటి కంటే అధికమైన మేలులు ప్రభు మనకు దయచేస్తారు. 2వదిగా, మునుపటి కంటే అధికమైన పరిశుద్ధత మనం కలిగి ఉంటే నిశ్చయంగా ఆశీర్వాదాలన్నీ మనయేనండి. తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల, నరుల ఎదుట తనను ఆశ్రయించు వారి ఎడల ఆయన సిద్ధపరిచిన మేలులు ఎంత గొప్పవో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై అనుక్షణము దేవునికి భయపడుతూ, ప్రతి క్షణము దేవునికి భయపడుతూ, లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మన ప్రవర్తనను సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ ఆయన మార్గములలో నడుచుకొనుచు నిర్దోషమైన ప్రవర్తన కలిగి, నీతిమంతుని ప్రవర్తన కలిగి మన ప్రవర్తనను పరిశుద్ధపరుచుకున్నామనుకోండి, నిశ్చయంగా దేవుడు మన పక్షానుంటాడు. మునుపటి కంటే అధికమైన మేలులు మనకు దయచేస్తారు. అలా నడుచుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము.
గత కాలము కంటే అధికమైన మేలులు మా జీవితాలలో దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మల్ని ఎంతో సంతోషింపజేశారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.